హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈవినింగ్ స్నాక్స్ బోండాలను ఇంకా గుంట పొంగలాలను ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఈ బోండాలని పునుగులు అని కూడా అంటారు. అలాగే గుంట పొంగనాలను పడ్డూస్ అని కూడా అంటారు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దీనికోసం మనం గట్టిగా ఉండే దోశ పిండిని తీసుకుంటున్నామండి. ఈ బోండాలను పునుగులను వేయడానికి మనకి పిండి బాగా గట్టిగా ఉండాలి, అప్పుడే మనము వీటిని వేయగలము. ఈ పిండిలో మనం బేకింగ్ సోడాని కొంచెం యాడ్ చేస్తున్నామండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా ఈ పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయటానికి మనకు ముందుగా కావలసింది ముందుగా నానబెట్టుకున్న పచ్చనగపప్పు, అలాగే ఒక కప్పు ఆనియన్స్ మనం ముందుగా చాప్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు. కరివేపాకును ఇలా తుంచి పెట్టుకోవాలండి. ఇలా తుంచి పెట్టుకుంటే దీని వాసన అంతా కూడా పిండికి బాగా పడుతుంది. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలండి. వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు ఈ బ్యాటర్ లో కలుపుకుంటాము. మనం తీసుకునే పిండిని బట్టి ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ని యాడ్ చేసుకుంటే మనకి బోండాలు ఇంకా రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు మనము 1/4 కప్పు పచ్చనగపప్పును కలుపుకుందాము. ఈ పచ్చనగపప్పును ఒక 2-3 గంటల ముందు మనము నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న వాటిని ఈ పిండిలో కలుపుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పిల్లలకు గాని ఇష్టం లేకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి. అలాగే కొత్తిమీరను, కరివేపాకును కూడా ఈ బ్యాటర్ లో మనం కలుపుకుంటున్నాము. ఈ విధంగా ఈ మిక్స్ అంతా కూడా బాగా కలుపుకోవాలండి. బోండాలు వేసుకోవడానికి మనకి ఇప్పుడు బ్యాటర్ రెడీగా ఉందండి. మనం ముందుగా కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకుందామండి. ఈ విధంగా మనకు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తరువాత ఇలా పిండిని మనం బోండాలుగా వేసుకుందామండి. ఈ బోండాలను మనము రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ లో రావాలి. వీటిని మనం ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందామండి. ఈ బోండాలు మనకు ఈవినింగ్ స్నాక్స్ కి చాలా బాగుంటాయండి. క్రిస్పీగా, అదే విధంగా టేస్టీగా ఉంటాయి. అదే విధంగా మనకు ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మన దగ్గర ఉన్న దోశపిండితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బోండాల్లోకి మనకి చట్నీ, ఎర్రకారం తప్పకుండా ఉండాలండి. ఈ ఎర్రకారం తయారు చేసే వీడియో కూడా మన ఛానల్లో పెట్టున్నామండి. ఎర్రకారం ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెట్టున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం అదే పిండితో గుంట పొంగలాలను వేసుకుంటామండి. వీటినే పడ్డూస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ గుంట పొంగలాలు ప్యాన్ లో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అది కొంచెం హీట్ అయ్యాక ఈ గుంట పొంగలాల్లో ఈ బ్యాటర్ ని మనం వేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిపైన 3 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. 3 నిమిషాల తర్వాత తీద్దాము. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందామండి, లేకుంటే మరీ డ్రైగా వస్తాయి మనకి గుంట పొంగలాలు. కొంచెం ఆయిల్ వేసుకుందాము. మళ్ళీ దీనిపైన మూత పెట్టుకుందామండి 1-2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత చూద్దామండి. వీటన్నిటిని కూడా ఒకసారి తిప్పుకుందాము. చూడండి, ఈ విధంగా మనకి చాలా తక్కువ ఆయిల్లో బాగా ఉడికాయి ఇవన్నీ కూడాను. మళ్ళీ దీనిని క్లోజ్ చేద్దాము. 2 నిమిషాల తర్వాత మన పడ్డూస్, గుంట పొంగలాలు రెడీ అయిపోయాయండి. వీటిని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము.
ఈ గుంట పొంగనాలు కూడా చట్నీ కారంతో ఎంతో బాగుంటుందండి. మీరు కూడా దోసపిండితో బోండాలను గుంట పొంగనాలను ఎంతో ఈజీగా తయారు చేసుకుంటారు కదూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.